నా కాలేజ్ లో 10 నుంచి నేను మిడిల్ పెట్టనుండి చూసా పెట్టేసా మేము బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని ఎక్కడ తీసుకుపోతారో తెలియకుండా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని బొల్లారం అంటే సర్పంచ్లను అర్ధరాత్రి పూట రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రికో పంచాయతీరాజ్ మంత్రికి మొరబెట్టుకుంటామంటే అవకాశం లేకుండా ఒక దొంగల్లాగా టెర్రరిస్టులలాగా సర్పంచ్లందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన సర్పంచ్లకు సంఘీభావం ప్రకటించడానికి మేమొస్తే మేమొస్తున్నామని తెలిసి వ్యవహరించి ఆ సర్పంచ్లను తరలించారు. అంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది కూని అయిపోయింది. సర్పంచులు ఏం కోరినరు? వాస్తవానికి తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శం. ఈ దేశంలో అవార్డులు వస్తే తెలంగాణ గ్రామాలకు అద్భుతంగా అవార్డులు వచ్చినాయి, పంట బండింది. అంత గొప్పగా పనిచేసిన సర్పంచులను ఈరోజు ఇబ్బంది పెట్టడం, అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందిండు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకు ఒక్క రూపాయి కూడా బిల్ ఇస్తలేడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ లో 1200 కోట్లు వచ్చినాయి, అవి కూడా 6 నెలల నుంచి విడుదల చేస్తలేడు. 15వ ఆర్థిక సంఘం నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చినాయి, అవి కూడా సర్పంచులకు రిలీజ్ చేస్తలేదు. నేషనల్ హెల్త్ మిషన్ నుంచి 500 కోట్లు వచ్చాయి, ఆ డబ్బులు కూడా ఇవాళ గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా తానిచ్చే పైసలు ఇవ్వడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఇలా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అంత బిజీ ఉన్నావాను, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా ఇక్కడ అరెస్ట్ అయి మాతో పాటు ఉన్నాడు. వాళ్ళని పిలిచి చర్చించేంత సమయం పంచాయతీరాజ్ మంత్రికో ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు ఎల్బీ స్టేడియంలో ఏం మాట్లాడినావు? 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం అనే హక్కు మీకు కల్పిస్తున్నా అన్నావు. ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యమేలుతున్నది. రాహుల్ గాంధీ గారు రేపేదో ఈ రాష్ట్రానికి వస్తున్నారని పత్రికల్లో చూశాను. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2వసారి తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఉదయం అశోక్ నగర్ నుంచి నిరుద్యోగ యువకులందరూ నా దగ్గరకు వచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఎగ్జామ్స్ రాసే పిల్లలు వచ్చారు. ఆ నిరుద్యోగ యువకుల పక్షాన రాహుల్ గాంధీ గారిని నేను రేపు అశోక్ నగర్ కు రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి డిస్కస్ విత్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఆ రోజు అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు మాట్లాడారు. మరి మీ మాట నమ్మి నిరుద్యోగులంతా మీకు ఓట్లు వేశారు, మరి అదే మెట్ల మీద కూర్చొని ఆ నిరుద్యోగ యువకులతోని మాట్లాడండి, మేము కూడా వస్తాం, మేము వద్దంటే ఊరుకుంటాం, కానీ ఆ యువతతో మీరు మాట్లాడండి. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఇచ్చారో? ఒక సీట్ ఉన్నారు, కాలేజీలలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, విద్యార్థులను రోడ్ల మీదకి తెచ్చినావు, మహిళలకు బతుకమ్మ చీరలు ఎగబెట్టినవు, ఇస్తానన్న 2500 ఎగబెట్టినవు, వడ్డీ లేని రుణం పైసలు అంతకంటే ఇస్తలేవు మహిళలకు. ఏమిచ్చినావు ఏ వర్గానికి? మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, రైతులకు మోసం, సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు దగ మోసం. దగ తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని ఏందో చెప్పు. అందువల్ల రాహుల్ గాంధీ గారు వీటిని రివ్యూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సర్పంచులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి. సర్పంచులను ఇబ్బంది పెట్టద్దు, సర్పంచులను బేషరతుగా విడుదల చేసి సర్పంచుల సంఘం వాళ్లను చర్చలకు పిలిచి తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తాం.
5000 కోట్లు 10000 కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నావు కానీ 5 లక్షల 10 లక్షల రూపాయల బిల్లులు సర్పంచ్లకు ఎందుకు ఇయ్యావు ఎందుకు సర్పంచ్ల ఉసురు పోసుకుంటున్నావు ఆనాడు వాడుకున్నావు కదా ఎలక్షన్ల అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇయ్యావు అని నేను అడుగుతా ఉన్నా నీ ప్రేమ నిజమైంది అయితే వాళ్ళకి బిల్లులు ఇచ్చేసేను 150000 కోట్లు మూసికున్నాయి అంటావు వీళ్ళకి తిప్పి తిప్పి కొడితే అంత కొడితే 2-300 కోట్లు కూడా ఉండై గాది ఇచ్చేసి తోడ్చిపోదా అంటే 150000 కోట్లేమో మూసి సుందరీకరణకు ఉంటాయి గ్రామాలను సుందరీకరించి గ్రామాలను శుద్ధి చేసి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టి గ్రామాల్లో వైకుంఠ ధామాలు కట్టి గ్రామాల్లో డంప్ యార్డ్లు కట్టి అద్దాల్లాగా గ్రామాలను తయారు చేసిన సర్పంచ్లకు ఎందుకు ఈ శిక్ష అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు బేసిజాలకు పోకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకు వాళ్ళ పెండింగ్ బిల్లులు విడుదల చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బైసాబ్ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నువ్వు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని పనులు చేశారు మరి వాళ్ళకి ఇయ్యవా ఇప్పుడు ఏమైంది మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజింగ్ లో పెట్టింది ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంఘం డబ్బులు వచ్చినాయి కొన్ని గ్రామ పంచాయతీల్లో ఓన్ ట్యాక్స్ డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు వాళ్ళు మరి చేసిన పనులకు వాడుకుందామంటే వాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నాడు ఆ ఫ్రీజింగ్ ఎత్తేయండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్రీజింగ్ ఎత్తేస్తే ఉన్న డబ్బులు చేసిన పనులకు బిల్లులన్నా తీసుకుంటారు ఒకవైపు ఫ్రీజింగ్ పెడతావు ఇంకొక వైపు డబ్బులు ఇయ్యవు ఉన్న పైసలు తీసుకోనియవు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కింద 2000 కోట్లు బకాయిలుండే మరి మా గవర్నమెంట్ వచ్చినాక ఈ కాంగ్రెస్ బకాయిలను మేము ఎగవేట్నామా 2000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చాం కదా గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ చేసిన పనికి బిల్లు ఇవ్వడానికి ఇదేమి పద్ధతి ఇప్పుడే మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకి గంటకు 3 కోట్ల వడ్డీ కడుతున్నామని కామెంట్ చేసి అప్పుల విషయంలో నేను ఇప్పటికే 2 సార్లు చెప్పాను అన్ని బోగస్ ముచ్చట్లు చెప్తుంది వీళ్ళు ఒకసారి ఏమో 6,85,000 కోట్ల అప్పు అన్నారు ఒకసారి 7,15,000 అన్నారు ఇంకోసారి 7,50,000 కోట్ల అప్పు అన్నారు నేను అసెంబ్లీలోనే చెప్పాను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు కేవలం 4,26,000 కోట్లు మాత్రమే ఈ 4,26,000 కోట్లలో కూడా కరోనా సమయంలో రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పించిన వెసులుబాటు వల్ల కేంద్రం యొక్క డైరెక్షన్ వల్ల చేసిన అప్పు కూడా 60-70 వేల కోట్లు ఉంది అన్ని కలిపితే 4,26,000 మరి నువ్వు వచ్చి ఏడాదే కాలేదు ఇప్పటికీ 85,000 కోట్లు అప్పు చేసినావు ఏం చేసినావు నువ్వు 85,000తోని ఏమైనా ఒక్కటైనా పనికొచ్చిందా నువ్వు చేసే పని ఇప్పుడు ఇంకా నెల 15 రోజుల్లో 100 కోట్ల అప్పు అవుతుంది ఏడాదికి అంటే 5 ఏళ్ల మీద ఎంత అప్పు చేస్తావు నువ్వు 5 లక్షల కోట్ల అప్పు చేస్తావు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎంత చేసిందో 5 ఏళ్లలో నువ్వు అంతకంటే ఎక్కువ అప్పు చేయబోతా ఉన్నావు కేసీఆర్ అన్న మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిండు కాళేశ్వరం గట్టి 100,000 ఎకరాలకు కేసీఆర్ మంచినీళ్లు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు పరిశ్రమలకు నీరు ఇచ్చిండు మరి అదే విధంగా హైదరాబాద్ ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిండు పట్టణాలు అభివృద్ది జరిగినాయి కొత్త జిల్లాలు కట్టి కలెక్టరేట్లు కట్టినాం 33 మెడికల్ కాలేజీలు కట్టినాం ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు కట్టినాం మరి నువ్వేం చేసినావు ఏడాదిరా ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కేసీఆర్ ఇచ్చే చీరలు బంద్ పెట్టినావు రైతు బంద్ పెట్టినావు కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినావు న్యూట్రిషన్ కిట్టు బంద్ పెట్టినావు చెరువులలో చేపలు కూడా వేసేది బంద్ పెట్టినావు నువ్వు ఉన్న పథకాలు బంద్ పెట్టినావు హరితహారాన్ని అటకెక్కిచ్చిండు అంతకుమించి రేవంత్ రెడ్డి చేసింది ఏముంది నువ్వు 85,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసిందే కేసీఆర్ చేస్తే ప్రజల కోసం చేసిండు ప్రజల కష్టాలు తొలగించడానికి మంచినీళ్ల కష్టాలు సాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు తొలగించడానికి కేసీఆర్ అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు కానీ పోలీసుల వెహికల్ ఎందుకు పోలీస్ స్టేషన్లకు కూడా నెలకు 50,000-75,000 ఇచ్చినాం ఇప్పుడు ఆ స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ నెలకు 75,000 కాగితాల ఖర్చు ఎవరన్నా ఇంకా ఛాయ్ తాగనీకో పానీ తాగనీయకనీకో 75,000 ఇచ్చిండు ఇవాళ ఈ గేటుకు తాళం కూడా లేకపోతే బేడీలు వేసేదాలు గేటుకు తాళం దింపు లేదు స్టేషన్ మెయింటెనెన్స్ కూడా పైసలు రాని పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా పాపం ఆ పోలీసుల సరెండర్ లీవ్ బంద్ చేసిండ్రు కేసీఆర్ ఉండగా నెలకు 15 రోజులు సరెండర్ లీవ్ పైసలు ఇద్దరు దాన్ని 7 రోజులకు తగ్గించిండు అదేంది ఆ టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకి వచ్చిండ్రు అదేవిధంగా హోంగార్డులు రోడ్ల మీదకి వచ్చిండ్రు ఎవరిని ఇడిచిపెట్టిండు ఆయన పోలీసు వాళ్ళని కూడా ఇడిచిపెట్టలేదు రేవంత్ రెడ్డి అందరినీ కోసపుచ్చుకుంటుండ్రు థ్యాంక్ యూ హరీష్ గారు.